హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1 కేజీ, కారము, సాల్ట్ రుచికి తగినంత, పెరుగు, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని దాంట్లో రుచికి తగ్గ సాల్ట్, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, పెరుగు, ఇంకా పుదీనా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి 2 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించే రైస్లో 1 స్పూన్ నెయ్యి, కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకొని రైస్ని 70% దాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమోటా, పుదీనా, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, కారం, పచ్చిమిరపకాయలు, ఇంకా రుచికి తగ్గ సాల్ట్, నెయ్యి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టొమాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు, పుదీనా, పసుపు, పెరుగు ముందుగా నానబెట్టుకున్న చికెన్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని మనం కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో మనం ముందుగా ఉడికించుకున్న 70% ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్గా వేయాలి. దానిపైన ఉడికించుకున్న చికెన్ని ఒక లేయర్గా వేయాలి. దానిపైన మళ్ళీ రైస్ని ఒక లేయర్గా వేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని మనం వేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఉడికించిన చికెన్ని వేసుకోవాలి. ఇలా లేయర్స్ లేయర్స్గా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.